కన్నడ సినీ రంగం ప్రముఖులపై ఆదాయ పన్ను దాడులు జరిగాయి. ఆదాయ పన్ను చెల్లింపులో వందల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సమాచారం. యష్తో పాటు రాజ్ కుమార్ సోదరుడు సుదీప్ నివాసంలో సోదాలు నిర్వహించారు. మరోపక్క చెన్నైలో శరవణ భవన్ సహా పలు హోటళ్లు బేకరీలపై ఏకకాలంలో ఐటీ దాడులు జరిగాయి. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ను కూడా ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కన్నడ సినీ పరిశ్రమపై ఐటీ కన్నెర చేసింది. అగ్ర నటులు ముగ్గురు నిర్మాతల ఇళ్లలో గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. కేజీఎఫ్ చాప్టర్ 1 లో నటించిన హీరో యష్తో పాటు ఆ సినిమా సహ నిర్మాత విజయ్ కిరగందూర్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. కన్నడతో పాటు హిందీ, తమిళం, మలయాళం, తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేశారు. హిందీలో 30 కోట్లు ఆర్జించినట్లు భావిస్తున్న ఈ సినిమా ఆదాయానికి సంబంధించిన లెక్కలు సరిగా లేవని ఐటీ శాఖ భావిస్తోంది. అందుకే ఈ సినిమా యూనిట్ పై దాడులు నిర్వహించింది. బెంగళూరులోనే పలువురు నటుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరిగాయి. దివంగత నట దిగ్గజం రాజ్ కుమార్ తనయులు ఇద్దరిపైనా ఒకేసారి ఐటీ దాడులు జరిగాయి. సదాశివనగర్లోని పునీత్ రాజ్ కుమార్ నివాసం సహా మన్యతా టెక్ పార్క్ లోని ఆయన సోదరుడు శివరాజ్ కుమార్ కు చెందిన ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. నిర్మాత రాక్లైన్ వెంకటేష్, నటుడు సుదీప్ పై దాడులు జరిగాయి. తెలుగులో ఈగ సినిమాతో చిరపరిచితుడైన సుదీప్ తర్వాత బాహుబలిలో కూడా నటించాడు. నటీనటులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలు మొత్తం 25 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. మొత్తం 200 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. బ్లాక్ మనీని సినిమాల్లో పెట్టుబడిగా పెట్టి వైట్ చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ పెద్దలపై ఆరోపణలున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత కూడా సరిగ్గా లెక్కలు చూపించడం లేదని చెబుతున్నారు. కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ను కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు. గతంలోనే 2 పర్యాయాలు ఆయన నివాసంపై ఐటీ దాడులు జరిగాయి. కోట్ల రూపాయల నగదు స్వాధీనమైనట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. బెంగళూరుతో పాటు చెన్నైలో కూడా ఐటీ దాడులు జరిగాయి. చెన్నై అంతటా శాఖలున్న శరవణ భవన్ హోటల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాంతోపాటు హాట్ బ్రెడ్, అంజప్పల్, గ్రాండ్ స్వీట్ సంస్థలపై కూడా దాడులు నిర్వహించారు. ఆదాయం పన్ను లెక్కలను తారుమారు చేసి చూపిస్తున్నారని హోటళ్లపై ఆరోపణలున్నాయి. మొత్తం 32 చోట్ల ఒకేసారి దాడులు నిర్వహించారు. 100 మంది అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు.